బర్లకోటంలో బడి నడిపిస్తే ఎట్లుంటది? బస్ స్టాండ్ లో పోలీస్ స్టేషన్ పెడితే కుదురుతుందా? గుడిసెల దావఖాన పెట్టి నడిపి వస్తుందా? మెకానిక్ షెడ్ లో సైన్స్ ల్యాబ్ పెడితే ఏమవుతుంది? ఏహే ఊకో, గట్లెట్లా పెడతారు? ఏవి ఏడ పెట్టాలన్నా గాడినే పెట్టాలి, సౌలతులు ఉండద్దా అని అంటురులే వాజీవి. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వార్త నాకు తెలియంగానే ఇవే యాదకొచ్చినాయి అబ్బా. ఇవి గోదాంలు అనుకుంటున్నా రాజేంది? కాదు కాదు, మంచిర్యాలలో మెడికల్ కాలేజీ. మా కాడ బంగ్లాలు గింగ్లాలు తయారైనాయి, మీరు పర్మిషన్ ఇచ్చుడే ఆల్చాము. పోర్లకు డాక్టర్ చదువులు చెప్తూనే ఉంటామని నేషనల్ మెడికల్ కమిషన్ కు దరఖాస్తు పెట్టిండ్రు. ఏంది గీరేకుల షెడ్ లో మెడికల్ కాలేజీ నడిపిస్తారా? ఇంట్లో డాక్టర్లు ప్రాక్టీస్ చేయాలనా? చల్ పర్మిట్ బంగ్లా ఉంటేనే పర్మిషన్ అని సాఫ్సీదా చెప్పేసిర ఆఫీసర్లు. అసలు ముచ్చట ఏందంటే మన సర్కారు కొత్తగా 8 మెడికల్ కాలేజీలు తెస్తుంది. అందులో మంచిర్యాలది ఒకటి. పర్మిషన్ కోసానికి ఢిల్లీలో ఉండే ఎన్ఎంసీకి దరఖాస్తు పెడితే 7 పాస్ అయినాయి, ఇది ఫెయిల్ అయ్యింది. మెడికల్ కాలేజ్ రావాలంటే అన్ని కరెక్ట్ ఉండాలి. మళ్ళా ఏహే ఏమైతుంది అనుకున్నారేమో. మార్కెట్ కమిటీ గోదాములు గుత్తకు తీసుకుని పాత రేకులు ఇప్పేసి కొత్తవి కప్పి బయటంగా రంగులేసి లోపల బెంచీలు కుర్చీలు కావాల్సిన సవలతులు చేసిండ్రు. ఈ గోదాముల సోప్ టాప్లకైన ఖర్చు 10 కోట్లు. ఇప్పటి మందం ఇలా నడిపి పర్మిషన్ వచ్చినాక పక్క బిల్డింగ్ కట్టించే ఆలోచనలు ఉండేనట. కానీ రూల్స్ ప్రకారం రేకుల షెడ్ లో మెడికల్ కాలేజ్ పెట్టద్దని పర్మిషన్ రాలేదన్నట్టు. అయితే ఏమన్నా మార్చి చూపియరని ఇంకో ఛాన్స్ ఇచ్చారు ఆఫీసర్లు. ఈ గోదాంకు మళ్ళీ 8 కోట్లు ఖర్చు పెడతారో ఇంకెట్లా మారుస్తారో అదన్న ఓకే అవుతుందో కాదో చూడాలి. కానీ మన ఇంటికి పర్మిషన్ అడిగితేనే జాగెంత, ఎన్నంతరాలు, వరండా ఎంత, సంపేంది, ఒంపేంది అని ఇచ్చులు కచకాయలు అడుగుతారు. అసొంటిది డాక్టర్లు తయారయ్యే మెడికల్ కాలేజ్ ను ఈ గోదాంలో నడిపిద్దాం అనుకున్నారంటే తారీఫ్ చేయవలసిందే.